అయింది. అర్జున్ రెడ్డి బేస్ నేను పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. అర్జున్ రెడ్డి జరిగేటప్పుడు రాదర్ అర్జున్ రెడ్డి స్టార్ట్ అయ్యకంటే ముందు నేను మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఒకరోజు క్రిస్మస్ పార్టీకి వెళ్ళాను అనమాట. అదే రోజు రాత్రి బయలుదేరుతా ఉంటే అకస్మాత్తుగా అదే పక్క ఫ్లాట్ అర్జున్ రెడ్డి వాళ్ళ ఆఫీస్ అనమాట. సో నా కింద బేస్మెంట్లో సందీప్ మరి విజయ్ కూడా కనిపించారు. విజయ్ నాకు అప్పటికి పరిచయం, ఎందుకంటే ఆయన పెళ్లి చూపుల సినిమా చూస్తున్నాడు. పెళ్లి చూపుల సినిమాకి నేను 3 పాటలు రాశాను అనమాట. సో అక్కడ ఆ సినిమా ద్వారా ఆయనకు పరిచయం అయ్యాడు. రాత్రి కూడా కలిసినప్పుడు నేను విజయ్ సందీప్ మాట్లాడుకున్నాము. ఆయన గడ్డం చూసి నువ్వు గడ్డం తీస్తావా అంటే దేనికండి అంటే చిన్న పాత్ర ఉంది చేస్తావా అంటే తప్పకుండా సార్. రేపు ఆయన నెక్స్ట్ డే పిలిచాడు. పిలిచిన తర్వాత విన్నాను నేను, ఓకే సార్ చేస్తాను తప్పకుండా దానికి ఉంది. ఆ తర్వాత మొత్తం 1 ఫ్రైడే బేసిక్లీ నా జీవితం అంతా మొత్తం మార్చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కొన్ని కథలు రాసుకుంటున్నాను అండి, కొన్ని వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. లేదండి చేయలేదు. లేదండి ప్రస్తుతానికి అయితే అంటే రైటర్గా మిగతా వాళ్ళకి కేటాయిద్దామని. లేదండి నాకు అన్ని డ్యాన్సులు ఫైట్లు నా వల్ల కాదు. మిఠాయి సినిమా నేను సందీప్ వాళ్ళ ఫ్రెండ్ ప్రశాంత్ అని, ఆయన బీహార్ ఆయన, ఆయన తెలుగు సినిమా తీస్తున్నాడు. ఆయన కథ చెప్పినప్పుడు బాగా నచ్చిందనమాట మాకు. సో నేను కథ విన్న తర్వాత నేను ప్రియదర్శన్ నాకు ఆల్మోస్ట్ 17 నుంచి ఫ్రెండ్ అనమాట. సో ఆయనకు ఫోన్ చేసి చెప్పాను కథ బాగుంది చేస్తావా అంటే, నేను వింటారా తప్పకుండా అని. ఆయన కూడా కథ విన్నారు. కథ విన్న తర్వాత దానికి సంగీతం మ్యూజిక్ వివేక్ సాగర్ గారు, ఆయనకు కూడా కథ నచ్చింది. సో మేము 3 టీమ్గా కలిసి చేసామన్నమాట. వి రియలీ ఎంజాయిడ్ ది ఎఫర్ట్. కానీ నేను ఇంకా ఫైనల్ కట్ చూడలేదు సినిమా గురించి. సో నేను ఇంకా ఐ కాంట్ కమెంట్, బట్ షూటింగ్ ప్రక్రియ షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం వి డెఫినెట్లీ హ్యాడ్ అ బ్లాస్ట్ ఆఫ్ అ టైం. సో అండ్ అది రెగ్యులర్ తెలుగు సినిమాలాగా కాకుండా కొంచెం ఆఫ్ బీట్ సినిమాలాగా ఉంటుంది. లెట్ సీ హౌ ఇట్ షేప్స్ అప్. నేను ఇంకా మొత్తం ఫైనల్ కట్ చూడలేదు కాబట్టి నేను పెద్దగా కమెంట్ చేయలేను దాని గురించి. తమిళ సినిమా నేను రీసెంట్గా సందీప్ కిషన్ గారితో నిన్ను వీడని నీడని నేనే అన్న దాంట్లో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఒకటి చేశానండి. వెరీ వెరీ ఎంజాయబుల్. నాలో అలాంటి క్రూరుడు ఉన్నాడా, నేను అది బయటికి తీసుకురాగలనా అనే ఒక డౌట్ ఉండేది. కానీ సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ నేను లాట్ మోర్ విలన్ క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఉన్నాడండి. అవునండి. ఒకటే అండి, ఇంకా చాలా కథలు వస్తున్నాయి వింటున్నాను, కానీ కొంచెం సెలెక్టివ్గా చేద్దాం అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సాహిత్యం పట్ల బాగా అవగాహన పెంపకం కూడా బేసిక్లీ కళాపోషణ బాగా ఉండేది మా ఇంట్లో. సో పుస్తకాలు బాగా చదివేవాడు మా ఇంట్లో, అందరూ పుస్తకాలు బాగా చదువుతారు. ఆ తర్వాత రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు లిటరీ రివ్యూస్ ఇవన్నీ చేయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ చాలామంది కూడా రైటర్స్ కవులు గాయకులు కూడా. సో ఐ థింక్ ఇట్స్ అ సోషల్ కండిషనింగ్ అంటారు కదా, కుడ్ బి దాట్. నేను ఇంజనీరింగ్ 3 చదివి నేను 3 వదిలేశానండి, నా వల్ల అవ్వట్లేదని. ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ దాంతో ప్రెస్లో రిపోర్టర్గా పనిచేశాను రెండు న్యూస్ పేపర్స్కి. కొన్ని ఇంకా ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ కూడా ఫ్రీలాన్స్ చేశాను.